ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుంది అన్న మాటకి సరిగ్గా సరిపోయే మహిళమని శ్రీమతి లావణ్య కేసెట్టి. చిన్న వయసులోనే భవిష్య కార్యచరణపై సరైన ప్రణాళికలతో ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. హైదరాబాద్ వాసి అయిన లావణ్య నగర రాజకీయాలు ఆమెకు కొట్టిన పిండే. లావణ్య తల్లిదండ్రులు కలిమిశెట్టి లక్ష్మీదేవి, కలిమిశెట్టి రామప్పలు. తన కుటుంబం ఇచ్చిన చేయూతతో అనేక సామాజిక చైతన్య సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించానని సూటిగా చెప్తారు. అదే విధంగా తన మెట్టినింటి వారు కూడా తోడ్పాటు ఇవ్వడం, తన భర్త పి కృష్ణ చైతన్య వెన్నుతట్టి ప్రోత్సహించడం అదృష్టమంటారు. స్త్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా తన సంస్థను ముందుకు నడిపించాలని దృఢ సంకల్పంతో ఉన్న లావణ్య క్షేత్రస్థాయిలో మహిళల కష్ట నష్టాలను స్వయంగా వారిని కలిసి తెలుసుకుంటున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లడంలో తాను చూపే చొరవ చాకచక్యం అభినందనీయం. వనితలు విద్యావంతులైతే దేశంలో సగం సమస్యలు పరిష్కారమవుతాయని, కానీ ఆ సమస్యలను రూపుమాపడానికి సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉందంటారు. అలాగే ప్రభుత్వ విధానాలు పథకాలను ఏ విధంగా లబ్ధి పొందాలో తను సమావేశాల ద్వారా వివరించడం, స్థానిక సమస్యలను అక్కడే జనాల మధ్య చర్చించడం, అలాగే పరిష్కార మార్గాలను చూపడం, ఆ దిశగా జన చైతన్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న లావణ్య ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అందరి చేత సభాష్ అనిపించుకున్నారు. సేవ చేయడానికి రాజకీయాలే సరైన మార్గం కాదని, ఎక్కడ ఉన్నా సేవ చేయడమే లక్ష్యంగా ఉండాలంటున్న లావణ్య ఈరోజు మన అతిథి. నమస్తే, సిరి టీవీకి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ లావణ్య కేసెట్టి. వారు ఫిల్మ్ మేకర్, పొలిటీషియన్, స్త్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. వారు తన జీవితాన్ని చాలా ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఏంటి ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి, మల్టీ టాలెంటెడ్ ఉమెన్, ఒక పక్క ఫిల్మ్ మేకర్, ఇంకో మరో పక్క పొలిటికల్ సర్వీసెస్ చేస్తున్నారు, ఇంకో పక్క స్త్రీ ఫౌండేషన్ స్థాపించి మహిళలకి పిల్లలకి చాలా పనులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? లేదండి, ఇట్స్ అ జర్నీ ఆఫ్ 15 ఇయర్స్. ఇట్స్ నాట్ జస్ట్ ఇప్పుడు ఏదో నేను మొదలు పెట్టానని కాదు. నా కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా, వన్స్ ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్ ఐ స్టార్టెడ్ విత్ ఫిల్మ్స్. నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుకుని ఆ తర్వాత డిస్నీ ప్రాజెక్ట్ చేశానండి. ఓవర్ ద ఇయర్స్ ఐ వర్క్ ఫర్ స్క్రిప్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో, అక్కడ ప్రాజెక్ట్ చేశాము. ఆ తర్వాత ఓవర్ ద ఇయర్స్ స్క్రిప్ట్ రైటింగ్ రీసెర్చ్ త్రూ ఐవ్ గాట్ ఇన్ టు పొలిటికల్ సర్వీస్. సో వైల్ డూయింగ్ పొలిటికల్ సర్వీస్ ఐవ్ ఆల్సో స్టడీడ్ పాలిటిక్స్. ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నేను పొలిటికల్ సర్వీస్, ఎస్. సో ఐ వర్క్డ్ విత్ లోకల్ ఎమ్మెల్యే చింతల్ రామచంద్ర రెడ్డి గారు, కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్లో వర్క్ చేసి ఖైరతాబాద్, ఐ బిలాంగ్ టు దిస్ కాన్స్టిట్యుయెన్సీ. సో అక్కడ వర్క్ చేసి అక్కడ సర్వీస్ నచ్చి అక్కడ నుంచి స్టేట్ వర్క్ కూడా, రీసెంట్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను అట్ ద స్టేట్ లెవెల్ అండ్ ఆల్సో అట్ ద కాన్స్టిట్యుయెన్సీ లెవెల్. అక్కడ సర్వీస్ గురించి నాకు అంటే గ్రౌండ్ లెవెల్ చాలా బాగా తెలిసింది అనమాట. 3 ఇయర్స్ ఐ వర్క్ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి డివిజన్కి వెళ్ళి ఎంతోమంది రకరకాల రకరకాల ఫీల్డ్స్లో ఆశా వర్కర్స్ కానీ, లేకపోతే స్లమ్లో ఉండే డొమెస్టిక్ వర్కర్స్ కానీ, అందరితో కూడా మేము డేస్ టుగెదర్ R&D రీసెర్చ్ వర్క్ కంప్లీట్గా చేసి తర్వాత విమెన్ కమిటీ. ఫిల్మ్ మేకింగ్ స్క్రిప్ట్ గురించి మేము ఒక వర్కౌట్ చేస్తున్నామండి, ఒక విమెన్ రిలేటెడ్ స్క్రిప్ట్. అది చేసేటప్పుడు నేను రీసెర్చ్లో నాకు అంటే విమెన్ గ్రౌండ్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి రికగ్నిషన్ రాకుండా అంటే వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదు అని నాకు అర్థమయ్యాక, ఫస్ట్ అవకాశం లేని వాళ్ళకి అవకాశం ఇప్పించాలి, ఆ తర్వాత అవకాశం వచ్చిన వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి వాళ్ళని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ఇన్స్పిరేషన్గా తీసుకురావాలన్న కోరికతోటి నేను పొలిటికల్ సర్వీస్, ఎలక్షన్స్ అయిపోగానే స్త్రీ ఫౌండేషన్ని మొదలుపెట్టాను. మొదలు పెట్టాక నాకు తెలిసిన ఆడవాళ్ళు ఎవరైతే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో, ఫిల్మ్ సెక్టర్లో కానీ, పాలిటిక్స్ సెక్టర్లో కానీ వర్క్ చేస్తూ సర్వీస్ ఓరియంటెడ్ అంటే ట్రూలీ సర్వీస్ స్పిరిటెడ్ ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి వీ హావ్ ఫార్మ్డ్ అ కమిటీ. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ కాశీనాథ్ గారు, ఆయన మాకు దగ్గరుండి, హీ వాజ్ మై మెంటార్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆయన దగ్గర ఉండి వనిత విద్యా వికాస్
అనే పథకం తోటి ముందుకు వచ్చాం. ఓకే, వెరీ గుడ్. మీరు మహిళలకి సేవ చేయాలని అనుకుంటున్నారు, కానీ ఈ టూ ఫీల్డ్ ఫిలిం కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, చాలా మహిళలు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అనుకున్న అంత మీన్ హోదాలు ఇవ్వడంలో కానివ్వండి రీచ్ అవ్వలేదు, అంత ఈజీ కాదు కదా. అవునండి, ఇందుకే అంటే దీన్ని మనము బ్యాక్గ్రౌండ్తో పాటు మొదలు పెట్టచ్చు. కాన్స్టిట్యూషన్ మనకు తయారవుతున్నప్పుడే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే విమెన్కి రిజర్వేషన్ అడిగారు పాలిటిక్స్లో, కానీ అప్పుడు మన మన ఆడవాళ్ళు ఎవరైతే మేకింగ్లో పాల్గొన్నారో వాళ్ళు క్లియర్గా చెప్పారు, మాకు రిజర్వేషన్ అవసరం లేదు, మాకు మేముగా కష్టపడి ఆ పేరు తెచ్చుకొని మేము సీట్ సంపాదించగలమని చెప్పారు. కానీ ఓవర్ ద ఇయర్ 70 ఇయర్స్ చూస్తే ఐ థింక్ చాలామంది గ్రాస్ రూట్ లెవెల్లో చూసినా కానీ, లేదంటే ఇప్పుడు చదువుకుని ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కానీ పాలిటిక్స్లో రావడానికి చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడ వాళ్ళకి పెద్దగా పేరు రావట్లేదు. చేసిన వాళ్ళ పేరు బయటికి రావట్లేదు, పోనీ వాళ్ళు ఇంకో విధంగా ఏదైనా చేసుకుందామంటే ఏ సెక్టర్లో చూడండి, పాలిటిక్స్ అనే కాదు, ఫిల్మ్స్ అనే కాను, విమెన్ది సెకండరీ రోల్ అయిపోయింది, దాని గురించి చాలా కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు కనుక మనం ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుని ఉంటుంటే ఇప్పటికి చాలా గ్రోత్ వచ్చిండేది. ఇప్పుడు ఐ హావ్ ఆల్సో వర్క్ విత్ సెవెరల్ ఎన్జిఓస్ పాన్ ఇండియా. వి హావ్ డన్ అ ఈవెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీ 2 ఇయర్స్ అగో. ఆల్ ఓవర్ ఇండియా విమెన్ వాలంటీరీగా వచ్చి ఫండ్ చేసి కాన్స్టిట్యూషన్ క్లబ్లో విత్ పాలిటీషియన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్ టుగెదర్ వచ్చి విమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలి, 32% రిజర్వేషన్ అని బిల్లు కూడా అసలు ఇంట్రడ్యూస్ చేసి 10 ఇయర్స్ అయ్యింది. అది బిల్లు అలాగే పాస్ ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎవ్రీ విమెన్స్ డే దాని గురించి మాట్లాడుతున్నారు పార్లమెంట్లో, బట్ ఆ తర్వాత దాని గురించి ఇంకేం చేయట్లేదు. మోర్ దెన్ 2 డికేడ్స్ అయింది, కానీ దానివల్ల ఏం లేదు. మీరు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చూసారంటున్నారు పాలిటిక్స్, అలాగే పొలిటికల్ పార్టీలో కూడా పనిచేశారు, అక్కడ ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అంటే? ఐ కెనాట్ కామెంట్ ఆన్ దాట్ డైరెక్ట్లీ, బట్ ఐ కెన్ సే ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాలి. తప్పకుండా అండి, ఆ ధైర్యం ఉంది కాబట్టే నేను ఇన్ని ఫీల్డ్స్లో చూస్తూ కూడా ఒక ఫౌండేషన్ మొదలుపెట్టి ముందుకు నడవగలిగాను. ఇంకా పొలిటికల్ పార్టీలో అంటారా, ఎంకరేజ్మెంట్ ఉంది, బట్ యాజ్ యూజువల్ ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాల్సిందే. అంత తొందరగా మనకు పెద్ద పొజిషన్స్ ఇవ్వరు, ఆలోచిస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇక్కడ వరకు ఎగ్జాక్ట్లీ. సో ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండి లేదంటే ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరైనా పాలిటిక్స్లో ఉంటే కనుక వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. అండ్ దెన్ విమెన్ తనకు తాను సొంతంగా వచ్చి ఎదగాలి అనుకున్నప్పుడు కొన్ని క్లీషేస్ ఉన్నాయి, యాజ్ ఇన్ ఎనీ అదర్ సెక్టర్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇంకా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇటీవల పేపర్స్లో చూడటము, ఫిలిం ఇండస్ట్రీలో మీరు టచ్ ఉన్నారు కాబట్టి అక్కడ విషయాలు కూడా చెప్పాలి. ఫిలిమ్స్ పాలిటిక్స్ రెండు గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి, అంతే, ఒకదానికి ఒకటి బ్యాక్గ్రౌండ్గా పనిచేస్తుంది. ఎలక్షన్స్ టైంలో ఫిల్మ్ మేకర్స్ విల్ కమ్ అండ్ ఆఫర్ దేర్ హెల్ప్, అండ్ ఎలక్షన్స్ అయిపోయాక పొలిటీషియన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్. ఎనీ మేజర్ సెక్టర్స్ లో ఉన్నారు, ఏదో ఒక పొజిషన్ ఉంటుంది, ఐ థింక్ యు ఆర్ ఇన్ బీజేపీ, యా, ఏదో ఒక పోస్ట్ తీసుకోకుండా ఈ స్త్రీ ఫౌండేషన్ ఏంటి, ఈ సేవ ఏంటి, తిరగడం ఏంటి, దీని వెనక ఉన్న రహస్యమా లేకపోతే ఏమైనా మతలబు ఉందంటారా? లేదండి, పొలిటికల్గా ఉన్నప్పుడు నేను ఐ వర్క్ ఎర్లియర్ అంటే ఇనిషియల్గా 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఐ వాజ్ పార్ట్ ఆఫ్ యూత్ వింగ్, అండ్ చాలా కాలేజెస్ విజిట్ అయ్యాను, దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఆడవాళ్ళతోటి, లైక్ ఇప్పుడు 20 చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, 20 ఇయర్స్ ఏజ్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల చదువుకుంటుంది, ఒక ఆడపిల్ల ఇంట్లో పనిచేస్తుంది, ఇంకో ఆడపిల్లకు ఆల్రెడీ పిల్ల 2 పిల్లలు ఉన్నారు, ఇంకో ఆడపిల్ల వచ్చేసి ఆఫీసర్ అయింది అదే లెవెల్కి, ఒక చిన్న గ్రూప్ సి ఆఫీసర్. సో సేమ్ ఏజ్ ఒకటే ఊర్లో చదువుకున్నారు కానీ వీళ్ళ డిఫరెంట్ స్టేటస్లో చూడండి. సో ఆ ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళకి ఫ్యామిలీస్ నుంచి విత్ ఇన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ సొసైటీ అనమాట, మనం ఒక్క ఫీల్డ్ నుంచే వచ్చాం కాబట్టి చెయ్యాలని ఏం లేదు. సో నేను అలాగే వాళ్ళందరినీ చూస్తూ ఎవరెవరు ఎలా ఉంటున్నారు ఏంటి, ఎవరికి ఎవరు ఇన్స్పిరేషన్, వాళ్ళు చేయాలనుకుంటున్నారా లేదా, వాళ్ళకి సపోర్ట్ ఉందా లేదా, అలా తెలుసుకుంటూ పార్టీలో తిరుగుతూనే నేర్చుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను పొలిటికల్ పార్టీలో పార్ట్ అవ్వడం వల్లే నేను అంతా కూడా చేశాను. మనము సూపర్ఫిషియల్గా అప్పర్ లేయర్లో యూ విల్ వర్క్ ఫర్ ద పాలిటిక్స్, బట్ మీరు గ్రౌండ్ గ్రాస్ రూట్ లెవెల్లో వచ్చేసి యూ విల్ హ్యావ్ టు టాక్ టు విమెన్. ఇంకా చెప్పాలి అంటే మన ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో విమెన్కి చాలా పెద్ద కమిటీస్ వేసాం మేము బూత్ లెవెల్లో, ఒక్కొక్క డివిజన్కి విత్ అ పాపులేషన్ ఆఫ్ అరౌండ్ 1,000-2,000 ఆల్మోస్ట్ ఒక 20% తోటి వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ కమిటీస్. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో మాట్లాడాము, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగి వాళ్ళకి ఏం కావాలి, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అది గవర్నమెంట్ మనకి ఇస్తుందా లేదా, ఇచ్చినంతలో మీరు ఎంతవరకు సాటిస్ఫై ఉన్నారు, మీరు ఇంకా ఏం కావాలనుకుంటున్నారు అనే వాటిపైన సర్వే చేసాం ఒక 2 ఇయర్స్. దాని బేస్డ్ పైన ఎలక్షన్స్ టైంలో ఐ వెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ టుగెదర్ పొలిటికల్ సర్వీస్ చేస్తూనే అసలు విమెన్కి కావాల్సింది ఏంటి అన్నది గ్రాస్ రూట్ లెవెల్లో చాలా రీసెర్చ్ చేశాను. అలా చూస్తూనే అప్పుడు అనిపించింది నాకు, నేను పొలిటికల్లో ఉండి సర్వీస్ చేయడం కంటే ఫైండింగ్స్ ఏంటి, మీరు సర్వే చేసిన దాంట్లో ఫైండింగ్స్ ఏమున్నాయి?
అంటే డిఫరెంట్ అండి. అర్బన్ స్లమ్స్లో ఒకలాగా ఉంటుంది, రూరల్ ఏరియాస్లో. రూరల్ ఏరియాస్ అంటే ఇంకా బేసిక్ నీడ్స్ కోసమే, బేసిక్ ఫండమెంటల్ వాళ్ళ రికగ్నిషన్ కోసమే ఇంకా ఫైట్ చేస్తున్నారు. కంపారిటివ్లీ అర్బన్ ఏరియాలో ఫినాన్షియలీ విమెన్ ఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటున్నా కానీ చుట్టుపక్కల ఏదైనా వర్క్ చేసుకోవడం, కుట్టు మిషన్లు చేసుకోవడమో, లేకపోతే డొమెస్టిక్ వర్కర్స్గా వర్క్ చేయడమో, గవర్నమెంట్ స్కూల్స్ గురించి తెలుసుకొని ఇంకెవరైనా చదువుకున్న ఆడవాళ్ళని అడిగి తెలుసుకోవడమో చేస్తున్నారు. రూరల్ ఏరియాలో కొంచెం ప్రాబ్లం ఉన్నాయి ఇంకా, కంపారిటివ్లీ అర్బన్ ఏరియాలో చాలా బెటర్ అవేర్నెస్ అర్బన్ ఉమెన్ కంటే కూడా రూరల్ ఉమెన్లోనే ఎక్కువ కనిపిస్తుంది. పొలిటికల్ అవేర్నెస్, పొలిటికల్ అవేర్నెస్ ఎందుకు మనకు అనిపిస్తుంది అంటే అర్బన్లో వర్క్ ఎక్కువ, రూరల్లో వర్క్ ఉన్నా కానీ మోస్ట్లీ విమెన్ ఆర్ మోర్ ట్రెడిషనల్. ఇఫ్ యూ సీ మనం డ్రెస్సింగ్ ఉండే విధానం బట్టే మనకు అర్థమైపోతుంది, రెండు వైపులా వర్క్ చేస్తున్నారు. కానీ రూరల్ ఏరియాస్లో ఇప్పటికీ ట్రెడిషన్కి కానీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అవసరం అయితే ఫస్ట్ ఆడవాళ్ళే రెడీగా ఉంటారు జాబ్లన్నీ మానేసి ఇంట్లో ఉండి కూర్చోడానికి, వాలంటీర్గా. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు టాక్ టు దెమ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్, నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటుంది. అలా కాదు, సిటీలో ఆడవాళ్ళు ఏంటంటే దే ఆర్ మోర్ ఎంపవర్డ్. వన్ వే అది మంచిదే, ఇది మంచిదే, సిచ్యువేషనల్గా మనం చెప్పచ్చు ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ అని కూడా చెప్పలేము. ఈ వర్క్స్ అన్నీ చేస్తుండగానే నాకు అనిపించింది పొలిటికల్గా కంటే కూడా ఫౌండేషన్ స్టార్ట్ చేసి వీళ్ళకు గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేయడానికి ఎంపవర్ అవుతుంది. ఇప్పుడు స్త్రీ ఫౌండేషన్ ద్వారా మీరు చేసే పనులు ఏంటి? మేము ఇక్కడ యా సో బేసికలీ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ వి విజిటెడ్ సో మెనీ నియర్ బై డిస్ట్రిక్ట్స్, అర్బన్ స్లమ్స్ కూడా విజిట్ అయ్యాము. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని, డ్వాక్రా గ్రూప్స్ అందరినీ కలిసాము. ఆ తర్వాత మేము చూసింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హెల్త్ అండి. హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ డిఫెన్స్. ఆ తర్వాత వచ్చి ఎర్నింగ్ ఆంటర్ప్రినర్షిప్ పైన ఫోకస్ చేయడం. ఇట్స్ అ హోలిస్టిక్ డెవలప్మెంట్ స్టెప్, బేసిక్స్ నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వరకు రావచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్. ఎగ్జాక్ట్లీ, ఓకే, యు హావ్ పుట్టెడ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. సో సెల్ఫ్ రెస్పెక్ట్ దగ్గరకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మన హెల్త్తో మొదలవుతుంది. మన హెల్త్ మనకు ఇదిగా లేదనుకోండి, మనం ఎప్పుడూ మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుందామన్న ఇదిలోనే ఉంటాం. లేదంటే కొంతమందికి హెల్త్ కూడా బాగుంటుంది అన్న అవేర్నెస్ కూడా లేదు. కొన్ని రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఇలా కూడా ఉండొచ్చా ఆడవాళ్ళు అన్న అవగాహన లేదనమాట. ఫస్ట్ వచ్చేసి శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ మనం రేషన్ సప్లైస్లో ఇంక్లూడ్ చేయాలి గవర్నమెంట్ అనేది ఒక రెజల్యూషన్తో వచ్చామన్నమాట. ఎందుకంటే బేసిక్ ఫుడ్ ఎమెనీస్ ఉన్నాయి. మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఎవ్రీ మంత్ విమెన్కి ఉండే మెన్స్ట్రువల్ పీరియడ్లో మెన్స్ట్రువల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. 70% ఆఫ్ విమెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ మెన్స్ట్రువల్ హైజీన్. ఆ మెన్స్ట్రువల్ హైజీన్ పైన ఫోకస్ చేసి శానిటరీ ప్యాడ్స్ అనేవి విమెన్కి మంత్లీ సప్లైస్లో ఇవ్వగలిగితే, ఇఫ్ నాట్ రేషన్, త్రూ ఆశా వర్కర్స్ ఇవ్వచ్చు, అంగన్వాడీస్ ఇవ్వచ్చు. దే ఆర్ మల్టిపుల్ వేస్ వేర్ దే కెన్ సప్లై ఇట్, బట్ ఫస్ట్ పుట్టింగ్ ఇట్, ఇట్స్ అన్ ఎసెన్షియల్ కమోడిటీ నౌ. కరోనా వల్ల కొన్ని రకాలుగా ఆడవాళ్ళకి అటో అంతగానో ఇంతగానో హెల్ప్ఫుల్ కూడా అయింది. అది ఎసెన్షియల్ కమోడిటీలోకి తీసుకొచ్చారు శానిటరీ నాప్కిన్స్ అనేవి. వాటిని కనుక రేషన్ సప్లైలో ఇవ్వగలిగితే 70% ప్రాబ్లమ్స్ కాకపోయినా అట్లీస్ట్ 30-40% ప్రాబ్లమ్స్ వాళ్ళకి మెన్స్ట్రువల్ హైజీన్ అవేర్నెస్ ఇవ్వచ్చు, దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో చెప్పచ్చు. వాళ్ళకి ఒకటి ఫస్ట్ ఇది ఉందనుకోండి, మంత్లీ 3 రోజులు ఇంట్లోనే కూర్చోవాలి అన్న అపోహ తగ్గిపోతుంది. లేదంటే అదొక చిన్న లాక్యునేలా అనుకున్నా కానీ ఆ వీక్నెస్ కానీ తీసేయచ్చు మనం ఫస్ట్. ఆ సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి వర్కింగ్ విమెన్ కోసం, ఆ 3 డేస్ ఆఫ్ మెన్స్ట్రువల్ టైంలో మనకి న్యూ బ్లడ్ ఫామ్ అవుతూ ఉంటుంది యాజ్ వీ కీప్ లూజింగ్ బ్లడ్. దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టైమ్ అండ్ వల్నరబుల్ టైమ్ ఫర్ విమెన్. మనం ఏమనుకుంటామంటే ఆ టైంలోనే ఇంకెక్కువ యాక్టివ్గా ఉండాలి, డిస్టర్బ్ అంటే డైవర్ట్ చేసుకుంటే ఆ వీక్నెస్ ఉండదు అనుకుంటాం. బట్ దట్స్ అ వెరీ రాంగ్ నోషన్. ఈవెన్ ఇఫ్ యూ టాక్ టు డాక్టర్స్ దే విల్ సజెస్ట్ యూ టు టేక్ రెస్ట్ అట్ దట్ టైమ్. ఎందుకంటే ఆ టైంలో మన మైండ్ సెట్ చాలా కామ్గా ఉండడం ఇంపార్టెంట్. దోస్ త్రీ డేస్ డ్యూరింగ్ ద మెన్స్ట్రుయేషన్ టైం, ఎందుకంటే కొత్త బ్లడ్ ఫామ్ అవుతుంటుంది, మనము ఫిజికల్గా సైకలాజికల్గా చాలా వల్నరబుల్గా ఉంటాం. వీ షుడ్ నాట్ సే ఇట్స్ వీక్నెస్, ఇట్స్ వల్నరబుల్, ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ ద నేచర్. అప్పుడే మనకు మన జనరేషన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ కూడా టుగెదర్ ముందుకెళ్తాయి. ఆ 3 డేస్లో విమెన్ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా వల్నరబుల్ అండ్ సెన్సిటివ్గా ఉంటుంది. ఆ టైంలో కనుక ఇఫ్ నాట్ లీవ్, ఇఫ్ వీ కెన్ యాక్చువల్లీ గెట్ వర్క్ ఫ్రమ్ హోమ్, దట్ విల్ బీ అ గ్రేట్ 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 అడ్వాంటేజ్ ఫర్ విమెన్. ఇంట్లో కూర్చున్న 3 రోజులు స్థిమితంగా వర్క్ చేసుకోగలిగితే బాడీకి రెస్ట్ ఇస్తారు, అంత టెన్షన్ ఉండదు. ఎనీవేస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ టైమ్ వీ గాట్ ద ఆపర్చునిటీ ఆఫ్ డూయింగ్ మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ వర్క్ ఫ్రమ్ హోమ్. అలాంటి టైంలో అట్ ద సేమ్ టైమ్ ఉమెన్ కూడా వర్క్ స్ట్రెస్ కూడా పెరిగింది. యా, దట్ ఈస్ బికాస్ ఇట్ వాస్ సడన్లీ అడాప్టెడ్ మనము అనుకుని ఒక పథకం ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్కి రాలేదు, అనుకోకుండా హెల్త్ పాండమిక్ రీజన్స్ వల్ల వచ్చాము. అది మనం ఇప్పుడు మెల్లిగా చూసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్కి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఎలా ఉన్నాయి, దానికి తగ్గ హెచ్ఆర్ టీమ్ ఉందా లేదా, ఇట్స్ అ హోల్ డిఫరెంట్ టాపిక్ టు డిస్కస్. ఇవి రెండండి. థర్డ్ అండ్ మేజర్ థింగ్, మనం ఎక్కడ చూసినా ఆడవాళ్ళ పైన అత్యాచారాలు, చిన్నపిల్లల పైన లైంగిక వేధింపులు ఉన్నాయి. సో వాటిపైన మనం ఫోకస్ చేస్తూ
గవర్నమెంట్ స్కూల్స్లో ఆడపిల్లలకు అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజెస్లో ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలని మేము ఆల్రెడీ ఇనిషియేటివ్ మొదలు పెట్టాము. వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి యాప్స్ గురించి, విమెన్ సెక్యూరిటీ గురించి, యాప్స్ను గురించి, సెక్యూరిటీ గురించి మేము ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేసామండి. దట్ ఈస్ అ మేజర్ ఇనిషియేటివ్. హెల్త్ వైజ్ ఒకటి స్టార్ట్ చేసాము అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఉండేది ఒకటి స్టార్ట్ చేసాము. వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్, ఈ మూడు కనుక వాళ్ళకి మనం ఎంపవర్ చేయగలిగామనుకోండి, ఎందుకంటే ఆడపిల్లలు ఎలా పెరగాలి, ఎలా తినాలి, ఎలా ఇతరులతో వ్యవహరించాలి నేర్పిస్తున్నాం, కానీ తమను తాము ఎలా కాపాడుకోవాలనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. ఆలోచించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు దాన్ని. మీరు విదేశాల్లో చదువుకుని వచ్చారు, భారతదేశంలో చూసినట్లయితే స్త్రీకి ఎంతో ఔన్నత్యమైన స్థానం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ హైజీన్, చిన్న చిన్నవి అలాంటివి కూడా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఇప్పటికీ అవేర్నెస్ లెవెల్స్లోనే చేయగలుగుతున్నాం కానీ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో అవ్వట్లేదండి. అదే, ఆ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ప్రాబ్లం అంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మీరు గ్రాస్ రూట్ లెవెల్లో చూస్తే కనుక ఇంకా సొసైటీలో నమ్మకాలు ఉన్నాయి. అది సూపర్స్టిషన్స్. సూపర్స్టిషన్స్ కొన్ని అనుకుంటే మనము అరి వాళ్ళు అనుకుంటున్న పావర్టీలో ఉండడం వల్ల చాలా మంది ఫుడ్ ఇవ్వలేకపోతున్నారు. గర్భవతిగా ఉన్న తల్లిని చాలా సెన్సిటివ్గా చూసుకుంటాం మనం. ఆ మనిషికే మనం మినిమం ఫుడ్ రిక్వైర్మెంట్ ఇవ్వగలుగుతున్నామంటే మన సొసైటీ అండ్ మన గవర్నమెంట్ ఏ స్టేట్లో ఉందో మనం ఆలోచించాలి. ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది గవర్నమెంట్తో పాటు కూడా, ఎవరైతే ఫుడ్ లెవెల్లో న్యూట్రిషన్ లెవెల్లో ఇవ్వలేకపోతున్నాం, అది దాని గురించే కూడా ఇప్పుడు న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ రాకుండా కూడా ప్రెగ్నెన్సీ విమెన్కి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. మంత్లీ వాళ్ళకి ఫుడ్ ఇస్తారు అంగన్వాడీస్లో, వాళ్ళకి డెలివరీ అయ్యాక కూడా దే విల్ గివ్ మంత్లీ మంత్లీ మనీ ఉంటుంది అనమాట వాళ్ళకి, ఇంత అమౌంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, సో దట్ దిల్ హ్యావ్ బెటర్ న్యూట్రిషన్ అండ్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ద బిగ్ చిల్డ్రన్. మీకు మీరు ఫారిన్లో ఉండి చదువుకుని వచ్చారు, అక్కడ కంట్రీస్కి మన కంట్రీస్కి ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్కి డిఫరెంట్ ఏమంటారు పర్టికులర్గా ఇన్ ఉమెన్ యాంగిల్? అక్కడ కూడా విమెన్ ఎంపవర్ అయి ఉన్నారు, బట్ ఐ థింక్ అక్కడ వాయిస్ వినడానికి దెర్ ఇస్ మోర్, అంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళని వినడానికి ఉన్నారు. ఇక్కడ మన ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే అది వినిపించడం ఒక ఎత్తు అయితే, బయటకు వచ్చి వినిపించాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకొక ఎత్తు. ఇలా ఫోర్ డిఫరెంట్ స్టేజెస్, ఇట్స్ టేకింగ్ డికేడ్స్ టు యాక్చువల్లీ మనం వాయిస్ వినడానికే 4-5 సంవత్సరాలు పట్టింది అంటే, దాన్ని విని చెయ్యాలి అంటే కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు విమెన్కి రిజర్వేషన్ ఎందుకు కావాలి పార్లమెంట్లో? సో దాట్ విమెన్ కెన్ టాక్ ఫర్ విమెన్. ఒక ప్రాబ్లం, సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, పిల్లల్ని కంటారు అని చెప్తాం కానీ కనడం అనేది విమెన్ మాత్రమే ఎక్స్పీరియన్స్, ఆడవాళ్ళకి మగవాళ్ళకున్న బేసిక్ బయాలజికల్ డిఫరెన్స్ అది. సో ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మాత్రమే అలాంటివి గ్రాస్ రూట్ లెవెల్లో తెలుస్తుంటుంది. సో ఆడవాళ్ళు అనే పర్సంటేజ్ మీకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కువ ఉంటే వాళ్ళని రిప్రజెంట్ చేయగలుగుతాము. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. పొలిటికల్ పార్టీస్ ఎంకరేజ్మెంట్ లేవు కదా, అంటే పొలిటికల్ పార్టీస్ వర్క్ చేయడానికి మాత్రమే ఉమెన్ సర్వీసెస్ తీసుకుంటున్నారు. వాళ్ళకి డిజిగ్నేషన్స్ ఇవ్వడంలో కానివ్వండి, లేదు వాళ్ళకి ఏదైనా మంచి ఆపర్చునిటీ ఇవ్వడంలో కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ అంత ప్రయారిటీ ఇవ్వడం లేదు కదా. పొలిటికల్ పార్టీస్ ప్రయారిటీ ఇవ్వడం లేదంటే రెండు పార్టీస్ ఎల్డర్స్కి ఇవన్నీ తెలుసు కదా, యాజ్ ఎ ఉమెన్ సొసైటీలో ఏం జరుగుతుంది ప్రతిదీ తెలుసు, న్యూస్ పేపర్ చదువుతుంటారు, తెలుసుకుంటూ ఉంటారు. బట్ ఎందుకు అంటే పొలిటీషియన్స్లో వాళ్ళకి అవగాహన శక్తి తక్కువ ఉందంటారా, లేక వాంటెడ్లీ చేస్తారంటారా? ఇది మనము కేస్ టు కేస్ చూడాలండి. ఎందుకంటే నేను ఒక 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాను కదా, నేను చాలా యాక్టివ్గా, ఐ డోంట్ సే అగ్రెసివ్లీ బట్ వెరీ యాక్టివ్లీ ఐ వర్క్ ఇన్ ద ఫీల్డ్స్ బోత్ ఫిల్మ్స్ కానీ పాలిటిక్స్ కానీ. నేను అనడం ఏంటంటే ఎక్కడ జరుగుతుంది ఈ జాప్యం, అవగాహన లేకనా, తెలియకనా, లేకుంటే కావాలని, లేదంటే ఢిల్లీలో ఉన్న పెద్దలు సరిగా ఆలకించడం లేదా వీరి మాటలు ఎలా? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు అది నేషనల్ పార్టీ ఆ లోకల్ పార్టీ అనేది ఒకటి, మీరు ఢిల్లీ వరకు వెళ్ళారు కాబట్టి, లేదు ఇక్కడ మన పార్టీ అనుకుంటే దీన్ని డీటెయిల్గా అనలైజ్ చేయాలనుకుంటే కనుక చాలా మటుకు విమెన్ బయటికి, ఎందుకంటే పాలిటిక్స్ మీరు చూసారనుకోండి, ఇట్స్ అ ఫీల్డ్ ఆఫ్ పవర్, విమెన్ అండ్ దెన్ మనీ. ఈ మూడు ఉంటే కానీ వాళ్ళకి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ అ మెన్ ఆర్ విమెన్. ఒక ఆడపిల్ల ఉంది, తను ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు అబ్బాయి ఉన్నారు, తన పైన ఒక నింద పడినా హీ కెన్ ఫేస్, కోర్టులో కేసులకు వెళ్ళతారు. ఆడపిల్లల పైన పడితే ఆ థాట్ అనేది చాలా మంది, ఫ్యామిలీ వెనకాల ఎంతమంది ఆడపిల్లల్ని పాలిటిక్స్లో ఇప్పటికీ రానివ్వగలుగుతున్నారు. అది మనం ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, సొసైటీని మనకు మనం అడగాల్సిన క్వశ్చన్. తర్వాత పాలిటిక్స్లో వస్తే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఫేస్ చేసి ఆడపిల్లలు ఉండగలుగుతున్నారు, ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయా లేదా, ఈ మూడు క్వశ్చన్ని మనకు మనం అడగగలిగితే కనుక
దెన్ వీ కెన్ గో టు ద పొలిటికల్ పార్టీస్ అండ్ ఆస్క్ ఇఫ్ దే కెన్ హెల్ప్ అస్ ఇన్ దిస్. నేను చూసినంత వరకు కూడా యాక్టివ్గా ఉన్నవాళ్ళు, చదువుకుంటూ కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో చాలామంది ఉన్నారండి. బట్ ఫోర్ ఫ్రంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు, దాట్ ఐ కెన్ సే స్ట్రైట్ ఫార్వర్డ్ బికాస్ ఐ హావ్ ట్రైడ్ మై సెల్ఫ్ 3 ఇయర్స్. ఆడపిల్లల్ని కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి పొలిటికల్ సైన్స్ చదివిన స్టూడెంట్, నేను ఏమనుకున్నాను పొలిటికల్ అవేర్నెస్ లేని వాళ్ళు రావట్లేదు అని. పొలిటికల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేసినా థియరిటికల్గా చెప్పగలుగుతున్నారు, కానీ యాక్టివ్గా దే ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు కమ్. ఎందుకంటే ఇప్పటికీ పంచాయత్లో మనకు 33% రిజర్వేషన్ ఉంది, అక్కడ కష్టపడి తీసుకొస్తున్నారు, రిజర్వేషన్ ఉంది, ఆప్షన్ లేదు కాబట్టి. అదే రిజర్వేషన్ ఇప్పుడు మనము స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో ట్రై చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఉంటే తప్ప ఫ్యామిలీస్ కూడా ఎంకరేజ్ చేయట్లేదు మనకు. ఇనిషియల్గా ఏం చేశారు, పొలిటీషియన్స్ వైఫ్స్ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రావడం మొదలు పెట్టారు. తర్వాత వేరే విమెన్ కూడా వీళ్ళని చూసి మాకు మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని. ఇట్స్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్, ఓవర్ నైట్ మనం ఏది చేయలేము, ఇట్ టేక్ డికేట్స్. సో ఫస్ట్ రిజర్వేషన్తో మొదలు పెడితే తర్వాత రిజర్వేషన్ వల్ల ఎక్కడ మనం ఎక్కడ ఆగిపోయామంటే అసలు రిజర్వేషన్ అవసరమా వద్దా అన్న ఇదిలోనే కొట్టేసి ఆ కొట్టుమిట్టాడుతున్నాం మనం 70 ఇయర్స్ బ్యాక్ వద్దనుకున్నాము, ఇప్పుడు కావాలి అనుకుంటే ఎందుకు కావాలి ఎందుకు వద్దు అనే డిస్కషన్లోనే 2 డికేట్స్ వెళ్ళిపోయింది. అసలు వస్తుందా లేదా అని వస్తే ఆ వచ్చిన తర్వాత ఇట్ విల్ టేక్ డికేట్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద కామన్ విమెన్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. ఆ అవకాశం ఇవ్వాలి అంటే ముందు రిజర్వేషన్ లాంటి వాటి గురించి చర్చించి రిజర్వేషన్ వద్దు అనుకుని డిసైడ్ అయ్యారనుకోండి, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఆడవాళ్ళని ఎలా తీసుకురావాలి. ఎందుకంటే నియర్లీ 50% పాపులేషన్ మన ఇండియాది కానీ వరల్డ్ది కానీ విమెనే పాపులేషన్. ఒక ఆడపిల్లకైనా మగపిల్లకైనా జన్మనిచ్చేది ఆడదే, అలాంటిది తను కనుక మనకు సిస్టంలో పాలసీ మేకింగ్లో లేదనుకోండి మనం ఎలా తనకి న్యాయం చేయగలుగుతాం. ఈ క్వశ్చన్ని మనం అంత శుద్ధితో కొంచెం గట్టిగా ఆలోచిస్తే కనుక తప్పకుండా న్యాయం చేయగలుగుతాం. ఓకే, రాబోయే రోజుల్లో లావణ్య కే శెట్టి గారు ఫిల్మ్ మేకర్గా ఉంటారా, పొలిటీషియన్గా ఉంటారా, లేదంటే సామాజిక కార్యకర్తగానే ఉంటారా, ఏంటి? తప్పకుండా సామాజిక కార్యకర్తనండి, ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ పాలిటిక్స్ ఇట్స్ అ జర్నీ ఆఫ్ 10 ఇయర్స్. ఆ ప్రోగ్రెషన్ చూస్తూనే నేను ఫైనల్గా స్త్రీ ఫౌండేషన్ అని మొదలుపెట్టాను. ఇదంతా నాకు బ్యాక్గ్రౌండ్ అయింది, అక్కడ నేను సంపాదించింది కానీ పేరు కానీ మన అంటే జస్ట్ ఏదో ఫినాన్షియల్గానే కాకుండా ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ వర్కౌట్ అవుతుంది, గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా చేయాలనేది. నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ నాకు వచ్చింది. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ వాలంటీర్ టీమ్, సర్వీస్ ఓరియంటెడ్, వర్ రెడీ టు వర్క్ ఆన్ ఫీల్డ్. ఇప్పుడు కంప్లీట్గా నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇస్ డెడికేటెడ్ టు ద సర్వీస్. మీరు మాట్లాడే విధానాన్ని చూసినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే స్పిరిచువాలిటీ కూడా మీలో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అవునండి, ఐమ్ రెగ్యులర్ మెడిటేటర్, అంటే ఓవర్ ద 5 ఇయర్స్ చెప్పాను కదా, గ్రాస్ రూట్ లెవెల్లో ఇట్స్ అ వెరీ డిప్రెసింగ్ టైమ్. వెళ్ళి ఏదో మాట్లాడమా చూసామన్నా కాదు, బికాస్ వీర్ ఆ ఫెలో విమెన్, మనకు ఆ కనెక్షన్ ఉంటుంది. వి ఫీల్ బ్యాడ్ ఒక గర్భవతికి, అంటే అంత అంత తను అంత సన్నగా ఉంది, ఆవిడ ఆ బేబీకి ఏమిస్తుంది అన్న ఒక బాధ ఉంటుంది. ముసలి వాళ్ళు అలా సఫర్ అవుతున్నారని, వాళ్ళకి కనీసం శానిటరీ నాప్కిన్స్, అంటే మనం శానిటరీ నాప్కిన్స్ లేకుండా ఊహించుకోలేము ఆ బాధలు. అది మనల్ని చాలా లోపల వరకు కుంగదొస్తాయి, ఆ బాధ ఉంటుంది కదా. అది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలంటే కూడా ఫస్ట్ మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం అశోక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కింగ్ అశోక. ఆయన ఎందుకు అంత డిప్రెస్ అయ్యి అంతమందిని వేలాది మంది లక్షల మందిని చంపాకే కదా, ఆయన బాధతోటి హీ స్టార్టెడ్ బీయింగ్ స్పిరిచువలీ. అది ఎక్కడో కనెక్ట్ అయ్యాను నేను, అంత అయ్యేసరికి దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి నేను స్పిరిచువలీ కొంచెం ఐ స్టార్టెడ్ గోయింగ్ టు డిఫరెంట్ పీపుల్, టాకింగ్ టు గురూజీస్, బుక్స్ చదువుతూ, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ స్లోలీ. ఆ మెడిటేషన్ లాస్ట్ ఒక 2016 నుంచి కూడా, దిస్ ఇస్ అ టుగెదర్ జర్నీ బోత్ ప్రొఫెషనలీ అండ్ స్పిరిచువలీ. ఎప్పుడైతే మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తూ ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, అప్పటి నుంచి కూడా నేను కొంచెం స్ట్రాంగ్ ఇనిషియేటివ్స్ తీసుకుని ఫౌండేషన్ స్టార్ట్ చేసి మొదలు పెట్టాను. ఇప్పుడు మీరు నా సర్కిల్లో చూస్తే కూడా మోస్ట్లీ అందరు 50+ పీపుల్ ఉంటారు, అందరు అన్ని సెక్టర్స్లోని పెద్దవాళ్ళే ఉంటారనమాట. వాళ్ళ గైడెన్స్ తోటే నేను ఫౌండేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ గైడెన్స్ తోటే ముందుకెళ్తూ రీసెర్చ్ చేసుకుంటూ రీసెర్చ్ అండ్ ప్రాక్టికల్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ టుగెదర్ వెళ్తున్నాం. మీ అంబిషన్ కూడా ఇదే? దిస్ ఇస్ అ లైఫ్ లాంగ్ గోల్. గోల్, ఓకే, గుడ్, నైస్, బాగుంది. మీ అభిరుచులు ఏంటి? నేను ఖాళీ టైం దొరికితే మెడిటేషన్ చేసుకుంటాను, రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ ద రీసెర్చ్, నా టీమ్ తోటి రీసెర్చ్ చేసుకోవడం. అది అంటే అభిరుచులు పెట్టుకునే అంత టైం లేదు, అంత కోరిక లేదనమాట. అభిరుచి అంటే ఇది కూడా రీసెర్చ్ చేయడం కూడా ఒక అభిరుచి. వర్కే ఇప్పుడు నాకు అభిరుచి అండి, స్త్రీ ఫౌండేషన్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ నౌ. మీరు మీరు అంటే 30+ కాబట్టి మీరు యంగ్ జనరేషన్స్ పాలిటిక్స్లో వస్తే కానివ్వండి, సేవా కార్యక్రమంలో, ఇప్పుడు సేవ చేయడం అంటే రాజకీయాలు రావడం ఒకటి, సేవ కాదు, రాజకీయాలు రాకపోయినా సేవ చేయొచ్చు,
విషయాన్ని మీరు యూత్ లో ఏమైనా తీసుకెళ్ళడానికి ఏమైనా కృషి చేస్తారంటారా? యాక్చువల్ గా మనం బేసిక్ నుంచి మాట్లాడుకుంటే పాలిటిక్స్ అంటేనే సర్వీస్ అండి. ఆ ఉద్దేశంతోనే నేను వచ్చాను. కానీ పొలిటికల్ గా సర్వీస్ చేయడం లేదని నేను అనట్లేదు. మెజారిటీ పాలిటిక్స్ అవుతున్నాయి, చాలా మైనారిటీ సర్వీస్ అవుతుంది. అప్పుడు అనుకున్నప్పుడు ఇలాంటి వాటిలో, ఎందుకంటే విమెన్ లైఫ్ చూస్తారనుకోండి, మనం బిగినింగ్ నుంచి కూడా సర్వ్ చేస్తూనే ఉంటారు. ఒక డాటర్గా సర్వ్ చేస్తారు, ఒక వైఫ్గా సర్వ్ చేస్తారు, ఒక మదర్గా సర్వ్ చేస్తారు. సర్వీస్ అనేది ఎక్కడ తగ్గట్లేదు. పొజిషన్స్ డెసిగ్నేషన్స్ చేంజ్ అవుతున్నాయి ఆడపిల్లలకి. కానీ అలాంటి సర్వీస్ ఉన్న వాళ్ళు కనుక ఇలాంటి ఫీల్డ్లో వస్తే, అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న మన పర్టికులర్ రాజకీయ టైంలో సర్వీస్ అనేది ఒక న్యాచురల్ ఫామ్లోకి తీసుకురావాలంటే విమెన్ వల్ల సాధ్యమవుతుంది అనిపించింది. దీంతోపాటు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఒక క్యాంపెయినింగ్ అనేది మనం ఇప్పుడు పాలిటిక్స్లోంచి మనం కొద్దో గొప్ప మంచి తీసుకోవాలి అనుకుంటే మనీ అనే దాన్ని మైనస్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఆడవాళ్ళని జీరో బడ్జెట్ అనే క్యాంపెయినింగ్ తోటి ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి లోకల్ సపోర్ట్, ఇప్పుడు మన ఇప్పుడు ఈ కాన్స్టిట్యూయెన్స్లో వాళ్ళు కంటెస్ట్ చేయబోతున్నారు, సో వాళ్ళకి ఏం చేయొచ్చు, లోకల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆల్రెడీ సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళకి తక్కువ బడ్జెట్ తోటి ఎలా క్యాంపెయినింగ్ చేయించాలి, ఇలా వీటన్నిటి గురించి మాట్లాడుకుని. యూత్ అంటే మగ ఆడ ఇద్దరు వస్తారు కదండి, అందులో ఆడపిల్లల్ని ముందుకు తీసుకురావనే దానిపైన మేము చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ చేస్తున్నామండి. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ వాలంటీర్ టీమ్ ఇస్ ఆల్సో విమెన్. సో ఆ విధంగా మీరు ముందుకెళ్తారంట. తప్పకుండా మీరు మీ స్త్రీ ఫౌండేషన్ ద్వారా సమాజంలో స్త్రీలకు కానివ్వండి, యువతకు కానీ మంచి సందేశాలు ఇచ్చి వాళ్ళకి మంచి చైతన్యం తీసుకురావాలని ఆశిస్తున్నాను. నమస్తే అండి.